గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి అధికారులు పోలీసులు కొన్ని సూచనలు చేశారు ఉత్సవాల నుంచి నిమజ్జనం వరకు అన్ని వివరాలను అందజేయాలని సూచించారు మండపం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలట అలాగే వారు అడిగిన పేపర్లను కూడా అందజేయాల్సి ఉంటుంది డీజేలకు అనుమతి ఉండదు మండపాల దగ్గర సౌండ్ బాక్సులు కూడా నిర్ణీత సమయంలోనే ఉపయోగించాలని సూచించారు అధికారులు వినాయక చవితికి సంబంధించి అధికారులు పోలీసులకు కీలక సూచనలు అయితే చేశారు సింగిల్ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందని వాళ్ళు సూచించారు విగ్రహం ఎత్తు ఐదు అడుగులకు మించి ఉండకూడదని రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదన్నారు హుండేలు విలువైన వస్తువులు ఉన్న చోట సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తగిన అనుమతి తీసుకోవాలని సూచించారు అంతేకాదు విగ్రహాలతో పాటు మండపాల ఏర్పాటుకు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక కమిటీగా ఏర్పడి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోలీసులు సూచించారు ప్రైవేటు పంచాయతీ మున్సిపాలిటీ స్థలాలు విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే యాజమాన్య స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాలన్నారు అంతేకాదు అగ్నిమాపక విద్యుత్ శాఖ అనుమతులతో మండపాల దగ్గర ఇసుక నీరు ఉంచుకోవాలన్నారు గణపతి ఉత్సవాలు నిర్వహించే రోజులు నిమజ్జనం తేదీ మార్గం వివరాలు కూడా తెలియజేయాలన్నారు గణపతి మండపాల దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకే సౌండ్ బాక్సులు వినియోగించాలని హెచ్చరించారు గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు గణపతి మండపాల్లో ఊరేగింపుల సమయంలో అసభ్య ప్రదర్శనలు జరగకుండా చూడాలని నిమజ్జనం ఊరేగింపునకు కేటాయించిన మార్గంలోనే వెళ్లాలన్నారు నిమజ్జనం సమయంలో మద్యం సేవించకూడదని అలాగే మండపాల దగ్గర ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు ఈ సూచనలు తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా అల్లర్లకు అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు ఇవ్వకూడదన్నారు శాంతి భద్రత విఘాతం కలిగితే ఆయా ఉత్సవ కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటున్నారు ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు